అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న ఏదో అంటూ చూసిన ఆ పులిని చూసినాక వాద పెట్టుకుందని చెప్పేసి కేసీఆర్ TV9 లో కూర్చున్నాడు అని చెప్పేసి ఈయన V6 లో కూర్చున్నాడు. పోయి V6 ఎవరిదయ్యా? స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వివేకు వాళ్ళ అన్న ఉన్నాడో వాళ్ళది ఆ ఛానల్. ఇప్పుడు పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి వంశీ వాళ్ళ నాయనకు సంబంధించినటువంటి ఛానల్, అది పక్క కాంగ్రెస్ ఛానల్. కాంగ్రెస్ ఛానల్లో కూర్చొని ఏదో కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అయితే ఆ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంత తెలివితోటి, ఈ మాత్రం తెలివితోటి ఎట్లా సీఎం అయ్యిండు అనేది అర్థం కాని విషయం. అంటే ఏదానికి కూడా ప్రాపర్ సమాధానం లేదు, ఒక ఫ్యూచర్ ప్రణాళిక లేదు, ఏం చేస్తాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడనేటువంటి ఆలోచన ఆయన లోపల లేదు. ఏదో గాలికి ఏదో ఇట్లా ఏమంటారు చూసాడు, నక్కతోక దొక్కినట్టుగా ఏదో టక్కన వచ్చింది, దాన్ని ఇప్పుడు ఆయన అనుభవిస్తా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆ చిత్తశుద్ధి కానీ ఆయనకు ఉన్నట్టయితే అక్కడ కనపడలేదు. సో దాంట్లోనే మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు, అంటే కాస్త క్లియర్గా వినుకుంటూ పోతే చాలా విషయాలు వాళ్ళ డొలతనం కూడా బయటపడతా ఉంది. రైతు రుణమాఫీ మీద ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో రేవంత్ రెడ్డి, రేపు August 15 లోపల నేను రైతు రుణమాఫీ చేస్తా, ఏ దేవుని కాడికి పోతే, ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో ఆ దేవుని మీద ఒట్టేసి చెప్తా ఉన్నాడు. మొన్న యాదగిరిగుట్ట భువనగిరి దగ్గరికి పోయి యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసిండు, పెద్దమ్మ గుడి మీద ఒట్టేసిండు, ఎమలాడ రాజన్న మీద ఒట్టేసిండు, ఇంకేదో ఇట్లా కనిపించే దేవుని అందరి మీద కూడా ఒట్లేసుకుంటా పోతా ఉన్నాడు. అసలు దాని కథ ఏంది అనేది సీరియస్ గా అడిగితే మీరు ఒట్లే చేస్తారా లేకపోతే రాజీనామా కూడా చేస్తారని, ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని చెప్పేసి సవాల్ విసిరిడు కదా, మరి ఆ సవాల్కు నేను రాజీనామా చేస్తా అది చేయకపోతే అని చెప్పేసి ఆ మాట ఎందుకు అనట్లేదు అంటే ఆ మాట నుంచి తప్పించుకున్నాడు. అంటే ఇక అర్థమైంది ఏంది, 100% ఆయన రుణమాఫీ చేసేటువంటి అవకాశం లేదు, లేని లేదు. ఇందులో పెద్ద డొల్ల ఉంది, నేను ఆ లెక్కలతో సహా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు 40,000 కోట్లు ఒక కొత్త కార్పొరేషన్ పెట్టి దానికి ఎలాంటి ఆదాయం లేకుండా, గతంలో ఎలాంటి ఆదాయం చూపించకుండా ఇప్పుడు 40,000 కోట్లు ఏ బ్యాంకు లోన్ ఇస్తుంది, నాకు ఏడికెళ్ళి లోన్ ఇస్తుంది, మళ్ళీ ఒకవేళ రుణమాఫీ చేసేది ఉంటే ఈయన భూములు అమ్మడమో లేకపోతే ఇట్లాంటి కార్యక్రమం చేసి రుణమాఫీ చేయాల్సిందే తప్ప, ఈయన కార్పొరేషన్ అని చెప్పే జోలు ఎట్లా ఉందంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, ఆ కార్పొరేషన్ మొత్తానికి లోన్ తీసుకొని ఆ కార్పొరేషన్కి అది మళ్ళించుకుంటా, అది మళ్ళించుకొని ప్రతి నెల నేను దాని నుంచి EMI కడతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ అది సాధ్యం కాదని మీకు లెక్కలతో సహా వివరించేందుకు నేను తయారుగా ఉన్నా మిత్రులారా. వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఇక దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. కరెంటు మీద బాగా రాజకీయం నడుస్తూ ఉంది. కరెంటు ఉంటుందా పోతుందా? కరెంటు పోతుందని ప్రజలు అంటా ఉన్నారు. లేదు లేదు పోతలేదు, కరెంటు చాలా బాగా ఉంటుంది, ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పోతలేదు అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటా ఉన్నారు, అధికారులు అంటా ఉన్నారు. ఎందుకంటే అధికారులు అనాల్సిందే, కరెంటు పోయింది అని చెప్పేసి ఎవరైనా ట్వీట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేయడము, దాంతోపాటు రాజకీయ నాయకులు ఎవరైనా కరెంటు పోయింది అని చెప్పేసి చెప్తే ఆ ఏరియాలో కరెంటే పోలేదు అని చెప్పేసి సడన్గా ఇమ్మీడియట్గా వచ్చేస్తా ఉన్నాయి ప్రెస్ నోట్లు ఇవన్నీ అధికారుల నుంచి. ఇక ముఖ్యమంత్రి గారి నుంచి, ఉప ముఖ్యమంత్రి నుంచి అయితే ఇట్లాంటి మాటలకు అసలు కొదవేలేదు, కరెంట్ ఏడ పోతలేదు, పవర్ కట్స్ వేరు, ఇంటరప్షన్ వేరు అని చెప్పేసి కొత్త థియరీ చెప్తా ఉన్నాడు మన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. సో కాబట్టి వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఇక వీటితో పాటు ఇంకా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని నడిపిస్తున్నది ఎవరు, దాని వెనకాల ఉన్నది ఎవరు అనేది నిన్న జగన్ సంచలన కామెంట్ చేసిండు, అది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఫస్ట్